Oke, hi friends. ఏంటి నీ మహం ఏది అంటుంది అంటే ఏం చెప్పాలని అర్థం కావట్లేదా? నువ్వు మ్యాటర్ ఏంది చెప్పాలి అసలు? ఏదాని గురించి ఉండేసి నాకు అర్థం కాదు. నీకు ఏదాని గురించి చెప్తాను అర్థం కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏంటంటే మీకు అందరికి మాది లవ్ మ్యారేజ్ తెలుసు, కానీ మేము ఏం చేసాము ఇలా చేసాము అనేది నీకేం తెలియదు కదా. ఎవరికో ఒకరు తెలిసిటండి. సో ఇప్పటికిప్పుడు నేను రోజు ప్రవస్తాను, రెండు పూలు ఇక్కడ కూడా తిట్లేదు నాతో అందుకోసం పెళ్లి చేసుకుంటారా బాబా అని పెద్దలు చెప్పి. సర్లే సుబ్బు, సుబ్బు ఎట్ట ఎట్ట ఎక్కడ ఉందో ఇట్రా ఇట్ట ఇట్ట ఓకే ఇక్కడ ఇక్కడ హ్యాపీ వాలంటైన్. నా పిల్లం పరిస్థితి చూసారా? నిజం సుబ్బు, హ్యాపీ వాలంటైన్స్ డే. ఏనా చెప్పనా? లేకపోతే గిఫ్ట్ ఇవ్వలే అబ్బికాడ కోరి మీరు ఇద్దరు మీరు ఇద్దరు అబ్బికాడ మీ ఇద్దరు వస్తే ప్రేమలు రావచ్చు కదా. అంతేనా? అంటే అది కాదు, మీరు రెండు పూలు ఇచ్చి నాకు ఒక పూలు ఇచ్చండి. దీనికి కుర్తి ఏమి మరీ దారుణం, వెరైటీ ఉండదు. నువ్వు రెండు ఇచ్చి రెండు చూసారా? నా పిల్లానికి వ్యాలంటైన్స్ అని కూడా తెలియదంట. నేను వచ్చి ఏంటంటే నేను పొలానికి పోయి 2 గంటలకు వచ్చా. వచ్చిన పని మళ్ళీ ఆలాడి పోయి కొంచెం బ్యాంక్ లో పని ఉంటే బ్యాంక్ లో చూసుకుని మళ్ళీ ఇంటికి వచ్చా. బోర్ చేసి కొంచెం ఇప్పుడే ఏమంటే గిఫ్ట్ లేదు, నేను పెళ్ళి కూడా గిఫ్ట్ ఇచ్చా. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నాకు నా పిల్లని పూ ఇచ్చింది. నా పిల్లానికి బాగా ఇష్టమైనది ఏంటంటే రెండే, అంటే నా పిల్లానికి కదా ఆడలు అందరికి కూడా, ఒకటి బంగారు, రెండు డబ్బు. నేను బంగారు ఇప్పటికిప్పుడు బంగారు కొనిలేం కాబట్టి, పెద్ద పెద్ద బంగారు గిఫ్ట్లు కొనిలేం కాబట్టి నాకు డబ్బులు అంటే ఇష్టం లేదు. ఆహా, ముక్కుపుడు కొనుక్కోని గట్ట ముక్కుపుడు కంటే ఇష్టం కదా. ఎన్ని కొనుక్కుంటారు కొనుక్కో, అంటే ముక్కుపిడికి మించి ఎక్కువ డబ్బులు కొనుక్కో. సరే నేను గిఫ్ట్ ఇచ్చానా? గిఫ్ట్ ఇచ్చినప్పుడు వద్దాను డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు. అంటే నేను తీసుకు నేను తీసుకొచ్చి నాకు నచ్చపోతే మళ్ళీ నేనే పెట్టుకోవాలి. అది నచ్చపోతే నేనే పెట్టుకోవాలి. మళ్ళీ నాకు ఇద్దరు నేను గిఫ్ట్ తీసుకు నువ్వు కొనుక్కో. లేదు ఇది కూడా తీసుకుని అమ్మ నీ చేతనే పెడుతున్నావు కదా. ఇప్పుడు ఫస్ట్ లేకపోతే ఇంకా ఇప్పుడే ఆన్ చేసుకుని వీడియో ఆన్ చేసుకుని పోయి కొనుక్కొచ్చాను. లేకపోతే 10 రూపాయలు ఉన్నాయి. ముక్కు పొడక 10 వేలు ఇచ్చారే, 10 వేలు ఇచ్చాం కమ్మ కొనుక్కొని చెప్పండి ఫ్రెండ్స్. ఎంత ఎంత మరీ దారి 2 వేలు 5 వేలు ఇచ్చాడు కానీ 15 వందలు ఇచ్చి ముక్కు పొడక కొనుక్కోమంటున్నాడు. ముక్కు పొడక 1 రూపాయలు ఇంకా ఏదో బోనస్. మీకు ఇంకా 50 రూపాయలు ఉండవు. ఆ ముక్కు పొడక నువ్వే కొనుక్కోండి రైతా. లేదు లేదు, ముక్కు పొడక ఈజీగా 10 వందలకు వచ్చా. అది ముక్కు పొడక ఇది కొక్లింగ్ ముక్కు పొడక అనమాట. ఇది కొక్లింగ్ నువ్వే సర్ప్రైజ్ తీసుకుని రా. ఏమే ఎందుకు? నేను ఫోన్ నువ్వు ఎప్పుడొస్తారు పోతుంటా కదా అలగడికి. లేదు ఎప్పుడు ఏదో నీకు నీకు పోవాలనిపిస్తా కదా, ఆ టైంలో మళ్ళీ తీసుకొచ్చున్నాను. ఆ టైంలో ఉంటుంది ఇది వంకో దాచి పెట్టుకోవాలి అంటే అది తీసుకోవాలి. నీ ఇష్టం, నా నా బాధ్యత ఏంది ఫ్రెండ్స్ ఇవ్వడం. నేను ఇచ్చేది డబ్బులు కాదు, ఇచ్చేది ఏదన్నా గిఫ్ట్ తీసుకొచ్చి. మీరు నేను ఇంకా గుర్తు చేసుకుని నీకు వాలంటైన్స్ డే చెప్పి నీకు పవర్ ఇచ్చి గిఫ్ట్ కూడా ఇచ్చాను. నువ్వేం చేసావు? నువ్వు దాని వల్ల గురించి యూజ్ చేసిన బాగుండు. నాకు డబ్బులు ఎందుకు కొనుక్కోచ్చుకో. ఏం కొనుక్కో? గిఫ్ట్ కొనుక్కోచ్చుకో. నేను ఇచ్చిన ఫ్రెండ్స్ ముక్కుడు కొనుక్కోచ్చుకో కొత్తగా. అదే నా అదే ఈ వాలంటైన్స్ దీని తర్వాత సరే పెట్టుకో. అంటే ఫ్రెండ్స్ ఏం మీరేమంటారు దీనికి? పర్లేదులే, చూసుకుంటున్నారు బాగున్నాను బాగాలేదండి. ఏంటంటే ఈ గడ్డ కటింగ్ ఎందుకు చెప్పలే అంటే అదే షార్ట్ ఫిల్మ్ లో అలాగే ఉంది. నువ్వు ఫస్ట్ వాళ్ళని తలకపోయి మళ్ళీ వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నావు. నువ్వు తలకపోయే వాళ్ళ నాటికి ఇది ఇంతే వరండి. ఏంటంటే వాడి మీదకి రాకూడదు అని చెప్పి ముందు వాడే కంప్లైంట్ చేస్తాడు. వాడే తర్వాత కంప్లైంట్ చేసేది వాడే. ఇంతకు నాకేం గిఫ్ట్ ఇచ్చావు? నీకేం గిఫ్ట్? నాకు ఈరోజు వాలెన్స్ డే అనేది గుర్తులేదు. అయ్యో మొత్తానికైతే నీకోసం ఈరోజు జమిన టీ పెడతా సాగు మనస్ఫూర్తిగా. నా కొద్ది సాగుతి బిర్యానీ చేస్తా. బిర్యానీ బిర్యానీ చెయ్యండి. నేను ఎప్పుడు చెప్పాను నీకు ఇంత మాంసం గింసం తానని? 14 రోజులు నేను బిర్యానీ పెట్టాను. బిర్యానీ తింటే ఏమొస్తుంది? ఆనందం వస్తుంది.
నీకు బంగారం కొని తినికే వచ్చాలి నేను వద్దంటున్నా కొని అబ్బా వద్దా వద్దని నా ఫ్రెండ్స్ ఇంత చెప్పింది నేను నిన్న నిన్న నగలు నట్టాలి నాకు ముందు రెస్ట్రూమ్ కట్టాను అడుగుతున్నా అదే ఇది గిఫ్ట్ ఆపేను ఎందుకు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే దిగ్విజయంగా నా వాలంటైన్స్ డే ఇలా ప్రపోజ్ చేసినాం ఇలా అయింది ఇలా చేసేసినాం కానీ ఏంటంటే నాకు ఆలగడ్డలు ఉన్నప్పుడు అనిపించలే కానీ ఇంటికి వచ్చినాక అనిపించింది అందుకోసం మళ్ళీ మళ్ళీ ఏమంటారు తెలుసా నాకు వాలంటైన్స్ డే లేదు ఏమి లేదు అంటారు అన్నమాట నాకు గుర్తే లేదు నువ్వు గుర్తు చేసేంత వరకు వరకో ఏమైనా మాట్లాడు రెండు నిమిషాలుగా ఇది చెప్పి నేనే మాట్లాడలే ఇది చెప్పి నేను కూడా మాట్లాడలే ఏం మాట్లాడలేవు ఒక్కడు ఏం మాట్లాడుకోలే నువ్వేం మాట్లాడినవే లేదు మొత్తం వాషింగ్ మెషిన్ వేసి మొత్తం బట్టలు ఉతికేసిన నేనమ్మ ఆడ మాట్లాడమంటే నువ్వు ఏం పనులు చేసావని చెప్పమని కాదు నువ్వే అంత పైకి పెట్టకుండా వాళ్ళే మాట్లాడమంటే ఏదైనా ప్రేమని రాగాలు పంచుకొని లేదంటే కొంచెం ఏదైనా ప్రేమని రాగాలు దీన్ని పంచుకుంటారు యూట్యూబ్ లో మాట మనస్ఫూర్తి మాట్లాడి వాళ్ళు ప్రేమ వచ్చాడు అదే కూర్చున్న కొంచెం నేర్చుకోండి అబ్బో ప్రెగ్నెంట్ టెస్ట్ పూర్తి అయిపోయినాయి ఈ సందర్భంగా నాకు ఎందుకో మా పిల్ల మళ్ళీ థర్డ్ టైం ప్రెగ్నెంట్ కావతుందని మాకు ఎందుకో డౌట్ డౌట్ ఉంది అంతే ఏముంది నేను ఎండకు తిరిగి వచ్చానే నువ్వు ఇప్పుడు నీళ్ళతో అడిగి అడిగొచ్చిన ముగ్గురికి అవుతుంది అడిగాదు నీ మాదిరి నీళ్ళ నీళ్ళతో అడిగి సబ్బు పెట్టి కూటర కొట్టి అయ్యే చేయలే కదా అబ్బా అబ్బా అమ్మా చెప్పింగేంటి చెప్పాలి ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా చాలా హ్యాపీగా ఉన్నా నాకేంటంటే తీసేసినావు కొన్ని ఏదో పట్టింది చేసినావు అంటే మెట్టలు మార్చుకోవాలి బాగా కరిగిపోయినా ఎప్పుడో వరుణ్ గాని ఫంక్షన్ కి వాళ్ళ పుట్టింటికి తీసుకున్నా ఎన్ని సంవత్సరాలు ఏంటో దగ్గర దగ్గరగా రెండేళ్ళు మూడేళ్ళ వాడికి నేను పడితే నేను మూడేళ్ళ వాడి పుట్టింటికి వెళ్ళేసా మొత్తానికి అయితే ఈవినింగ్ అయింది అందరికి గుడ్ ఈవినింగ్ టీ టైం అయింది ఏవే మాట్లాడుకుంటుంటే నువ్వు ఏదో టీ అయింది ఈ టైం అయింది అంటే ఇంకా నేను కదా కూర్చో అది నీ చాలలు నేను చేసే పని నేను చేసేస్తా నేను ఇచ్చిన వేరు మాట్లాడుతా నీ ఛానల్ లో మాట్లాడకూడదా నేను మాట్లాడా ఎవరు మాట్లాడవా నేను బిల్డర్ తెచ్చిన నా ఛానల్ లో నమ్ముతారా ఫ్రెండ్స్ నాకు ఇంట్లో పని చేసుకోవడానికి సరిపోవట్లేదులే అదే ఫ్రెండ్స్ ఇంకా పనులు పనులు చేసి నా ఛానల్ లో కొంచెం వీడి నేనంటే ఈ మధ్య రోజు పొద్దున కూడా టిఫిన్ చేస్తాను కాబట్టి ఈ మధ్యాహ్నం వేసరికి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి అదే పొద్దున్నే మనం పల్లెటూరులో ఎలాగా అంటే పొద్దున్నే అన్నం చేసుకుంటారు అనమాట అలా కాకుండా నేను టిఫిన్ చేస్తాను కాబట్టి మధ్యాహ్నానికి లంచ్ ప్రిపేర్ చేసుకుంటానికి పని కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది ఏం చేయాలి ఈరోజు మా బావ వాళ్ళ ఇండ్లు మొత్తం క్లీన్ చేసి వచ్చిన ఆడ పని చేసేసరికి ఇక్కడ కొంచెం పని తక్కువైంది ఎక్కువైంది ఇంకా నా అంట్లు కడగ మీద అట్నే పెట్టేసిన సరేనే బావులే అప్పుడప్పుడే కొంచెం మా ఛానల్ చూడండి అబ్బా అయ్యా నేను మాట్లాడుకుంటున్నా కదా మాట్లాడియను మళ్ళీ ఎందుకు మధ్యలో పానకున్నప్పుడు ఒకలాగొచ్చో నేను మాట్లాడనండి అబ్బా ఎందుకు మాట్లాడు మాట్లాడినా కొడుకు లేనిపోయింది అద్దా పక్క అద్దా పక్క అది మనుషులు పెద్ద పెద్దలు అంటుంది తన్ని నిందాక మనం ఈ రోజు పొద్దున్న కింద వాడిని ఫ్రెండ్స్ అడా కోడిదండి ఇంటికాడు ఆడవేస్తున్నా వాళ్ళ ఇంటికాడు తీగలు తక్కుంటామా మన కింద తండ్రే నువ్వు మాత్రం పుల్లలు కొట్టాలి ఇప్పుడు నీళ్ళు వేడాలి పోయి మీద వాళ్ళు చూడు ఎంత భయంకరంగా ఉండరు ముగ్గురు మట్టి పొలియాల మాత్రం
భయంకరమైన రూపం రసా అంటే వాళ్ళు ఆడుకుంటారు, మనం వాళ్ళు ఆడుకునేదాన్ని మనం ఏం చేస్తాం పట్టుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా అందరికి వ్యాలంటైన్ డే శుభాకాంక్షలు. లవర్స్ ఉండాలి, బాగా ఎంజాయ్ చేయండి. పెళ్ళైన వాళ్ళు ఏం నావాది గమ్మ ఉండండి. గుర్తుపెట్టుకుని కనీసం మగవాళ్ళకైతే ఒక చిన్న మూర మల్లె పూలని తీసుకోవాలని హ్యాపీగా ఫీల్ అయిపోతారు. మళ్ళీ నేను 1500 డబ్బులు ఇచ్చి కూడా ఫీల్ కాకుండా అదే మరి మళ్ళీ నీకు 1500 వచ్చి మీకు ఫీల్ అయినప్పుడు వాళ్ళు మూర ఫుల్ కెట్ ఫీల్ అవుతారు గుర్రె. ఓకే ఫ్రెండ్స్, 1500 తనకు ముక్కరా వద్దని కాబట్టి మంచి చీర కొనిచ్చలేండి. అంతే ఏం లేదు, చీర కూడా వద్దు, నేను చీర కొనిచ్చాను అంతే. బాయ్ బాయ్, ఇంత శుభదినం. నమస్తే, వనక్కం. ఇంకేమన్నా